धनु अन्ना ఏంటి ఇందాక నుంచి ఒక్క చేప కూడా పట్టలేదు నువ్వు ఇక్కడ వద్దు వెళ్ళి మనం బీచ్ లో పడదాం అనుకున్నాం కదా ఇక్కడే పడదామని నువ్వు వచ్చేసావు ఒక్క చేప కూడా పడలేదు ధను అన్న సిన్చాన్ ఇంకేం గాబరపడకు రే ఇక్కడ కొంచెం లేట్ గా పడతారా ముందు చేపకి అలవాటు చేయాలన్నమాట మన ఎర అలవాటైన తర్వాత అప్పుడు వచ్చేసి ఒక్క తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి గాబరపడకు నేను ఎప్పుడు ఇక్కడ పట్టేవాడిని కదా చిన్నప్పటి నుంచి నీకేం తెలుసురా చూడు కొంచెంసేపట్లో పడతాయి ఏం పడతాయో ఏంటో అంత పెద్ద బీచ్ ఉంది మనకి అంత పెద్ద సముద్రం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి పట్టుకోవచ్చు లేకపోతే మంచి లేక్ వెళ్ళి పట్టుకుందాం ఇక్కడ ఎందుకు ధనువన్న పడినప్పుడు ఏంటి ధనువన్న నువ్వు మరీను ఇక్కడ వద్దు రే సిన్చాన్ నువ్వు చప్పుడు చేయకుండా సైలెంట్ గా ఉండు నువ్వు మాట్లాడడం వల్లే పడట్లే మాట్లాడకుండా సైలెంట్ గా ఉండు ఏంట్రా చేపలు పడ్డానికి వచ్చారా చేపలు ప్రతి ఒక్కడికి చేపలు పట్టే ప్రతి ఒక్కడికి శిక్ష విధిస్తారా నేనే చేపల రాజ్యానికి నాయకుడు కళింగని మాట్లాడుతున్నాను నన్ను ఎదిరించి ఎవ్వడు ఉండలేడు మా చేపల్ని అంతం చేయడానికి మీరెవర్రా ఇక్కడున్న ప్రతి ఒక్కడికి శిక్ష విధిస్తా బాస్ బాస్ వీళ్ళందరూ చేపలు పడుతున్నారు బాస్ తొందరగా వెళ్ళి వాళ్ళకి మీ సత్తా చూపించండి చాలా ఎక్కువ చేస్తున్నారు బాస్ వెళ్ళండి ఎందుకు ఇంకా ఎదురు చూస్తున్నారు వీళ్ళు చేపలు పట్టి మనలాంటి చేపల జాతిని అంతం చేయాలనుకుంటున్నారు బాస్ ఏం కంగారు పడకు నేను చూపిస్తా కదా నా పవర్ ఏంటో ఈ కళింగ గాడి యొక్క బలం చూసి ఎవ్వడు నిలబడలేడు మనలాంటి చేపలకి మన చేపల రాజ్యానికి ఏమన్నా ఆపదొస్తే నేను ముందుంటా ఎవ్వడినైనా అంతం చేసేస్తా హహా ఇప్పుడు వీళ్ళ పని పడతా రే తను అన్న నాకు బోర్ కొడుతుందను అన్న ఎందుకు ఎప్పుడు మనం చేపలు మంచిగా తినేవాళ్ళం ఈ రోజు ఒక్క చేప కూడా దొరకలేదు ధను అన్న ఏంటో నువ్వు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఫాస్ట్ గా పట్టు సిన్చాన్ ఓపిక సహనం లేకపోతే చేపలు పట్టలేంరా ఓపిక మీద మెల్లగా ఆలోచించి అప్పుడు పట్టాలి అర్థమవుతుందా అర్థమవుద్దిరా ఈ కళింగ వచ్చాడ్రా రే వినబడట్లేదా వెనక్కి తిరిగి చూడండి రా దూతల్లారా ఏంట్రా మీరు చేపలు పడ్డానికి వచ్చారా చేపలు మా చేపల్నే అంతం చేయడానికి చూస్తారా మిమ్మల్ని అందరినీ చంపి పడేస్తా నువ్వు ఈ నీటిలో వెళ్ళి ఇరుక్కోనుగాక హా వాడు మరి రాడు వాడు చచ్చిపోతాడు ఏంట్రా నువ్వు చేపలు పట్టమని బాగా ప్రోత్సహిస్తున్నావు నిన్ను తీసుకెళ్లిపోతారా ఎక్కడ తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తా ఏం చేశానో చూడరా పైనే ఉన్నాడు అదిగో మీ ధను అన్న చచ్చాడు ఏంట్రా చేపలు పడ్డానికి చూస్తారా నిన్ను కూడా ఎక్కడికి తీసుకెళ్లి బంధించాలో నాకు తెలుసు నిన్ను మాత్రం వదిలిపెట్టను మీలాంటి చేపలు పట్టే ప్రతి ఒక్కడిని వదిలిపెట్టను రే నిన్ను వెళ్ళి బంధించేస్తా నా స్థావరానికి తీసుకెళ్లిపోతా అక్కడి నుంచి సొర చేపలకి మేత వేస్తారా ఇక నేను తీసుకెళ్తా కదా నేను కూడా వస్తున్నాను ఆగు ఆగు ఇప్పుడు నువ్వు నా చేతులు అయిపోయావురా బుడంకాయ్ ఏంట్రా చేపలు పట్టమని ప్రోత్సహిస్తున్నావా మా చేపల జాతిని అంతం చేయాలనుకుంటున్నారా మిమ్మల్ని వదిలిపెట్టనురా ఆ చేపల దగ్గరికే ఇప్పుడు నిన్ను తీసుకెళ్లి మేత వేస్తాను మీ ధను అన్న ఎలాగో చచ్చాడు ఇప్పుడు నిన్ను కూడా చేపల దగ్గరికి తీసుకెళ్తాను అక్కడున్న సొర చేపలకి మేత వేస్తాను రా మేత అవి నిన్ను మంచిగా మంచింగ్ చేసుకుని మరీ తింటాయి నన్ను వదిలిపెట్టు రే ఎక్కడ తీసుకెళ్తావరా రే రే సొర చేప మూతోడా నీకు ఎలా కాలు చేయి నువ్వు బయట ఎలా నడుస్తున్నావు రే వదిలిపెట్టరా నువ్వు ఎక్కడి నుంచి తగిలేవరా కొత్తగా వచ్చావు నేను కొత్తగా రావడం కాదు నా పేరు కళింగ చేపల రాజ్యానికి నాయకుండ్రా ఇప్పుడు నిన్ను ఒక ప్రదేశానికి తీసుకెళ్లి ఈరోజు సాయంత్రం 4 గంటలకి మా సొర చేపలు ఒడ్డుకొస్తాయి అప్పుడు నిన్ను మేత కింద వేసి బాగా మంచింగ్ చేయించిలా తినిపిస్తా అయిపోయావరా నా చేతిలో అయ్యో నన్ను వదిలిపెట్టా ఆ కళింగ ఇక్కడికి కూడా వచ్చాడా వాడు ఎక్కడ చూసినా కనబడుతూనే ఉన్నాడు వాడు నా కంట కనబడట్లేదు అరే పాపం ఇక్కడ ఒక పిల్లోడిని పట్టుకెళ్ళిపోయాడు అలానే ఇక్కడ ఒక కుర్రోడిని చంపేశాడు వీళ్ళని ఎలా అయినా బతికించాలి బతికించడానికి ఉన్నాడు కదా ఈ రంగబాబా ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి వస్తాడు రే బాబు నీకేమైందిరా దగ్గరికి రా ఈ బాబుని ఎలా అయినా బతికించాలి ఈ రంగబాబా యొక్క శక్తిని ఉపయోగించి బతికించి వీరి యొక్క చిన్న స్నేహితుడిని కాపాడేలా చేయాలి నేనున్నా నువ్వేం కంగారు పడకు ఇప్పుడు నా యొక్క సత్తా చూస్తారు కదా ఓం భగబుగే భగిని బాగోదరి భగవాసనే ಓಂ ದಿನಕರ ಕಿರಣಯೇ ಪಾದಮಾನೆಂಟು ಚೂಡೆ ಓಂ ಹೈಂ ಕ್ಲೀಂ ಓಂ ಫಟ್ ಸ್ವಾಹಾ। ఇంకొన్ని నిమిషాల్లో ఈ బాబు ఒక చేపలా మారబోతున్నాడు, ఎందుకంటే నేను అన్ని మార్గాలు వెతికాను, వీడిని ఆ కళింగ మంత్రశక్తి నుంచి మనం కాపాడలేం, మనకున్న ఒకే ఒక దారి ఇతన్ని చేపలా మార్చడం। ఇతను చేపలా మార్చిన తర్వాత మెల్లమెల్లగా అతని యొక్క రూపాన్ని నుంచి ప్రతిరూపంలోకి మారుతాడు। ఇదిగోండి నేను చేపలా మార్చేశాను, ఇప్పుడు ఈ అబ్బాయిని నేరుగా ఆ సముద్రంలోకి పంపిద్దాం। ఇక్కడ ఆ అబ్బాయి ఒకటి తర్వాత ఒకటి మెల్లమెల్లగా ఒక రూపం నుంచి ఇంకొక రూపంకి చివరిగా తన రూపాన్ని తను దక్కించుకుంటాడు। నేను చేయగలిగింది ఇంతే, ఇప్పుడు నిన్ను నేరుగా ఆ సముద్రంలోకి పంపిస్తున్నాను, మళ్ళీ నీకు జన్మ వస్తుంది, మళ్ళీ నీకు ప్రాణం వస్తుంది, మిత్రుడా క్షేమంగా సంక్షేమంగా వెళ్ళిరా వెళ్ళిరా వెళ్ళిరా। ఈ రంగబాబా ఎటువంటి ఆపదలో ఉన్నా నీకు అడ్డుగా ఉంటాడు। నేను వచ్చిన పని ముగిసింది, ఇక నేను వెళ్ళొస్తా। అమ్మా ఏం నేను ఎక్కడ ఉన్నాను, ఇంతకీ ఏం జరిగిందంటారు? అవును సించాన్ గడ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే నేనైతే అరే ఏంటి చేపలా మారిపోయాను? అరే గాయస్ నేను చేపలా ఎలా మారిపోయానబ్బా? అరే నాకేం అర్థం కావట్లేదు, బ్రెయిన్ పని చేయట్లేదు। బాబు కంగారు పడకు, నేను నీ రంగబాబాని మాట్లాడుతున్నాను। ఆ దుర్మార్గుడు కళింగగాడు మీ సించాన్ని పట్టుకెళ్ళిపోయాడు। రంగబాబా ఇప్పుడు మా సించాన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను ఇలా ఎలా అయిపోయాను? ఇప్పుడు మళ్ళీ నా రూపాన్ని నేను ఎలా పొందాలి? ధను నువ్వేం కంగారు పడకు నాయనా, నీ రూపాన్ని నువ్వు దక్కించుకోవాలంటే ఈ చేప యొక్క కర్తవ్యం చెయ్యాలి। ఈ చేప ఎప్పుడు ఏదైతే తింటూ ఉంటుందో అది నువ్వు తిన్నట్లయితే మెల్లగా నీ రూపం నుంచి రూపానికి వచ్చేస్తావు। వెళ్ళు, తింటూ ఉండు తింటూ ఉండు, ఇక నేను వెళ్ళొస్తా, నీ రూపాన్ని ఇక నువ్వే దక్కించుకోవాలి। అరే యార్ ఇతను నాతో మరి మాట్లాడట్లేదు, కానీ ఆయన చెప్పిన ప్రతిదీ కూడా నా మైండ్లో ఉంది। సో ఫ్రెండ్స్ మన సించాన్ని ఆ కళింగగాడు పట్టుకెళ్ళిపోయాడు, వాడు ఎక్కడ తీసుకెళ్ళాడో నాకు అర్థం కావట్లేదు। మరి కొద్దిసేపట్లో మనం సించాన్ని వెతకాలి, వెతకపోతే కష్టం। అంతకన్నా ముందు ఈ చేప వచ్చేసి మాంసాహారం తిందు, అందుకే ఇక్కడున్న గడ్డి మొత్తం మనం తినేద్దాం, వదలకుండా తినేద్దాం, తర్వాత ఏమవుతామో। అరే ఇక్కడేదో చేప ఉన్నట్టుగా ఉంది, అరే యార్ ఇక్కడ చేప ఉంది చూడండి, సరే ముందుగా మన పని వచ్చేసి ఇక్కడున్న గడ్డి మొత్తం తిందాం, ఓకే తినేద్దాం ఫాస్ట్గా। అరే మారిపోయినప్పుడే ఎలా మారిపోయినాయి, మాటల్లోనే మారిపోయానండి। సో ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి ఇప్పుడే ఒక చేపలు ఉన్నాను, అప్పుడే మారిపోయినా, ఆహా ఇదేదో బాగున్నట్టుగా ఉంది। సించా నువ్వేం కంగారు పడకరా, నేను వస్తున్నా కదా। ఇక్కడున్న చేపల మాట నాకు చాలా నచ్చింది, మన రూపాన్ని మనం ఎలా అయినా దక్కించుకుందాం, ఏ పని చేసినా టెన్షన్ పడకుండా కూల్గా చేస్తే అంతా క్లియర్ అయిపోద్ది। ఆహా ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ ఈ చేప కూడా గడ్డి తింటదనమాట, ఇది కూడా చేపలు తిందు, ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి గడ్డి తినేద్దాం। ఇక్కడ ఉన్న గడ్డి మొత్తం మెల్లమెల్లగా తిన్నట్లయితే సో మళ్ళీ మనం ఇంకొక రూపానికి మారుతాం మేము। ఇప్పుడు ఒక చేప నుంచి ఇంకో చేపకు వచ్చాం, ఆ చేప కన్నా ఇంకొంచెం చేప పెద్దగా అయ్యామన్నమాట। ఇప్పుడు మనం ఈ చేప అయ్యామంటే నెక్స్ట్ ఇంకే చేప అవుతామో ఒకసారి చూద్దాం। ఇప్పుడు లేట్ చేయకుండా ఇక్కడున్న గడ్డి మొత్తం తినేద్దాం, ఇది గడ్డి తింటదనమాట। ఆహా ఫాస్ట్ ఫాస్ట్గా తినేద్దాం ఫాస్ట్గా రే సించా నువ్వేం కంగారు పడకు, ఆ కళింగ గడ్డి ముక్కు మీద గుద్దైనా సరే నేను తీసుకొస్తారా? ఓకే గాయస్ ఇక్కడ ఉన్న గడ్డి మొత్తం మనం తినాలి, సరిపోదు నాకు కడుపు నింపుగా తినాలి, ఆల్మోస్ట్ నాకు కడుపు అయితే నిండిపోతుంది। ఆహా ఇప్పుడు నాకు అర్థమైంది, మనం దేన్నైనా కడుపు నింపుగా తింటే అప్పుడు మనమైతే మారిపోతాం। అరే ఏమైంది? అరే రే ఏంట్రా నాకు రెక్కలు వచ్చాయి, అరే ఇదేదో చూడండి ఇదేదో నీటిలో ఎగిరే పక్షిలా ఉంది చేప, వామ్మో ఇదేంట్రా బాబు కామెడీగా ఉంది చూడడానికి। సరే ఇప్పుడు వచ్చేసి మనం ఈ చేపలా మారిపోయాం, ఈ చేప కూడా నాకు తెలిసి ఇది కూడా గడ్డే తింటది అనుకుంటా, ఇంకేం తిందు। సో ఓకే మనం వచ్చేసి దీంతో కూడా గడ్డే తిందాం। ఓకే ఇక్కడ మనం బీచ్లో ఉన్నాం కదా, ఇక్కడ ఒడ్డుకెళ్తామేమో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం, ఇది చాలా బాగుంది, రెక్కల్లా ఎగురుతున్నాం అనమాట దీంతో వచ్చేసి। రే ఏంట్రా ఒడ్లో చాలా మంది, అమ్మ బాబోయ్ ఇక్కడ ఎవరో కొంతమంది అమ్మాయిలు ఉన్నట్టుగా ఉన్నారు, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దామా। ఓకే గైస్ ఇక్కడ వచ్చేసి మనం బీచ్లో ఉన్నాం అనమాట, ఈ బీచ్లో ఒడ్డుకు కూడా వచ్చాం। ఆహా ఇక్కడ ఉన్నారు కొంతమంది స్నానం చేస్తున్నారు, అయ్యో స్నానం చేసినప్పుడు తప్ప అలా చూడకూడదు, ఇక్కడ నుంచి ఫాస్ట్గా మనమైతే వెళ్ళిపోదాం, మనం చేయాల్సిన పని ముందు చేసినట్లయితే అప్పుడు అంతా సెట్ అయిపోద్ది। అందుకే మనం చేయాల్సిందేంటి? అరే చేయాల్సింది మొత్తం మర్చిపోయానే, అరే యార్ నాకు గుర్తు రావట్లేదు, అరే గుర్తు రాకపోవడం ఏంట్రా మైండ్ మొత్తం నేను ఎక్కడ పెడుతున్నాను, చీ 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 ఇదంతా మనకొద్దు, మనకు కావాల్సింది ఇక్కడ ఉన్న గడ్డి మొత్తం తినాలి. ఈ గడ్డి తిన్నట్లయితే మన కడుపు నిండినట్లయితే మళ్ళీ మనం ఇంకో చేప రూపంలోకి అయితే మారిపోతాం. ముందుగా మన పని మీద మనం ఫోకస్ పెట్టాలన్నమాట, అప్పుడు తర్వాతవి. చీ ఓకే గైస్ మనమైతే ఇక్కడ ఉన్న గడ్డి మొత్తం తినేద్దాం. ఓకే చాలా 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 గడ్డి ఉంది, నా కడుపు ఆల్మోస్ట్ నిండిపోయింది, ఇంకొంచెం నిండిపోతే సరిపోతుంది, కొంచెం కొంచెం ఇంకా కొంచెం మాత్రం ఉంది. అరే యార్ ఇంకా ఎప్పుడు నిండుతారా రే. ఓకే ఇక్కడ ఉన్న గడ్డి మొత్తం పసా పసా తింటూ లోపలికి వెళ్ళిపోతున్నాను. అరే ఆల్మోస్ట్ నిండిపోయింది, అరే కడుపు ఫుల్ అయిపోయింది. అరే ఏంటి ఇప్పుడు ఏం మారిపోయాను? అరే సో గాయస్ ఇప్పుడు వచ్చేసి మనం డాల్ఫిన్ అయిపోయాం. వావ్ అరే యార్ డాల్ఫిన్ నేను ఎప్పుడు కూడా చూడలేదబ్బా, బీచ్కి వెళ్తాను కానీ డాల్ఫిన్లు కనబడవు. ఇందాక డిఫరెంట్ యాప్ చూసాం, ఇప్పుడు వచ్చేసి మనం డాల్ఫిన్ చూసాం. అబ్బా ఏమన్నా ఎగురుతుందా, సూపర్ ఉంది డాల్ఫిన్ వచ్చేసి. వావ్ సో సూపర్గా ఉంది గాయస్. ఇప్పుడు వచ్చేసి ఇది కూడా కొంచెం గడ్డే తింటుంది, సో మనం గడ్డే తినేద్దాం పూర్తిగా. గడ్డ తిన్న తర్వాత మనమైతే మాయమైపోతాం అనమాట, అదే సారీ మారిపోతాం, మాయమైపోం. ఓకే తొందరగా వెళ్ళి ఇక్కడ ఉన్న గడ్డి మొత్తం తినేద్దాం. అరే ఏమన్నా మూవ్ అవుతుందా ఫన్నీగా? అరే నేను ఒకటి విన్నాను, అంటే డాల్ఫిన్లు వచ్చేసి మనుషులతో స్నేహం చేస్తాయన్నమాట. మీకు తెలుసా డాల్ఫిన్లు వచ్చేసి ఎప్పుడు మనుషుల్ని కరవవు, ఒకవేళ ఏదైనా మనిషి ఆపదలో ఉన్నట్లయితే కాపాడుతాయి. సో మనుషులతో చాలా చాలా క్లోజ్గా ఉంటాయి. ఒకసారి మనం మనుషుల దగ్గరికి వెళ్దామా? అక్కడ కొంతమంది మనుషులు అయితే ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం. బట్ వాళ్ళకి మనం కనబడట్లేదు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారే. సరే మనం టైం వేస్ట్ చేయకూడదు, ఇదంతా తర్వాత చూద్దాం. ముందుగా మన కర్తవ్యం వచ్చేసి మన సించాన్ని కాపాడాలి. మనకి ఇంకొంచెం మాత్రమే టైం ఉంది, తొందరగా వెళ్ళి మనకు కావాల్సిన పని అయితే కంప్లీట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం చేయాల్సింది అంటే మొత్తం గడ్డి తినాలన్నమాట. ఆల్మోస్ట్ తినేసాను, ఇంకొంచెం మాత్రమే ఉంది. సో కడుపు అయితే ఫుల్గానే ఉంది, కానీ ఇంకా మారట్లేదేంటి, ఇంకొంచెం తినాలనుకుంటా. సో నా బ్రెయిన్ ఏంటి ఇంత చిన్నదైపోయింది, నా తల ఏంట్రా, నా తల నా బ్రెయిన్ మొత్తం చిన్నగా అయిపోయింది. ఇదేంటి, ఇదేం షార్క్ రా, కొత్తగా ఉంది, దీని పేరేం పేరు రా బాబు? దీని కన్ను అట్టొకటి ఉంది, ఇటొకటి ఉంది, చూడడానికి మిగతా బాడీ మొత్తం షార్క్లా ఉంది, ముందు వచ్చేసి అయితే మాత్రం ఒక క్రాబ్లా ఉంది. అరే యార్ ఇదేంట్రా ఎలా ఉంది చూడడానికి? ఓకే గాయస్ ఇది వచ్చేసి చేపల్ని తింటుంది అనుకుంటా, ఒకసారి మనం ప్రయత్నిద్దాం చేపలు తినడానికి. ఇక్కడ నాకు చేపలేం కనబడట్లేదు దారిలో, సో కనబడిన ప్రతి చేపని తినేద్దాం. కడుపు నిండిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనమే మారిపోతాం అనమాట. అరే చేపలు ఎక్కడున్నాయి? ఇక్కడ నాకు ఎక్కడ కూడా చేపలు కనబడట్లేదే. చేపలు చేపలు ఎక్కడున్నారమ్మా చేపలు? అరే ఇక్కడ ఏదో ఉంది చూసారా పైన, పైన బోటా, ఇది ఇదేదో కొత్తగా ఉన్నట్టుగా ఉంది. రే ఇది కళింగ గాడి యొక్క స్థావరంలా ఉంది, చూసారా మీరు పైన? ఇదిగోండి ఇది కళింగ గాడి యొక్క స్థావరం, వాడు పైనుంచే ఇక్కడ షార్కులకు మొత్తం మేత వేస్తాడు. నాకు తెలిసి మా సించన్ గారిని అక్కడే ఉంచుంటాడు. సాయంత్రం అవగానే సించన్ గారిని అమ్మో షార్కులకి వామ్మో మనం తొందరగా వెళ్ళాలి గాయస్, మనం తొందరగా మనం చేయాల్సిన పని చేయాలి. మన సించన్ గారిని లేకపోతే మనం మిస్ అయిపోతాం. ఇక్కడున్న చేపల్ని మొత్తం తినేద్దాం, ఈ చిన్న చేపలు అయితే మనం తిన్నాం అనమాట. ఇక్కడ చేప కనబడుతుంది, నా కడుపు ఆల్మోస్ట్ ఫుల్ అయింది అనమాట ఇప్పుడు ఆ చిన్న చేపలు తినడం వల్ల. ఇక ఈ చేపని తింటే కడుపు ఫుల్ అయిపోతుంది. ఎదురుగా ఒక చేప వెళ్తుంది చూస్తారా, ఆ చేపని పట్టేసుకుంటా అండి. ఓకే ఈ కళింగ గాడు చాలా ఓవర్ చేస్తున్నాడు అనమాట. ఏంట్రా చేపలు తినకూడదా? రే మనిషి అన్నాక మనిషే కాదు, ప్రతి జీవరాశి ఒక దాని మీద ఒక ఆధారపడి ఉంటుందిరా, అది కామన్, అది సృష్టి ధర్మం, అంతే ఇంకేం లేదు. సో ఇంక దాని తప్పేం కాదు, అంతే. సో గాయస్ ఇక్కడున్న చేపలు మనమై తినేద్దాం. వాడు కూడా చేపలు తింటాడు, వాడేం తక్కువేంటి, వాడు కూడా తినేది చేపలే. ఇంకా వాడు నీతులు మాట్లాడుతున్నాడు చూడండి, వాడిని అయితే అస్సలు వదిలిపెట్టినా అండి. ఓకే చేపని తినేద్దాం. ఓకే మనమైతే ఒక షాట్ ఇచ్చేసాం, డన్. ఓకే ఇంకా తినాల్సిన అవసరం లేదు, నా కడుపు ఫుల్గానే ఉంది, చచ్చిపోయింది. ఫైనలీ చేపని చంపేసాం అనమాట. ఓకే గాయస్ ఇప్పుడు వచ్చేసి మనమైతే మళ్ళీ మన రూపాన్ని మారబోతున్నామే అనిపిస్తుంది. ఇంకొంచెం తినాలనుకుంటా, ఎందుకంటే ఈ చేపని నాకు తినబుద్ధి ఎట్లు, దానికి చాలా ముళ్ళు ఉన్నాయి. ఓకే ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఉన్న గడ్డలో ఉన్న చిన్న చేపలు తిందాం. ఇగోండి ఇక్కడ చిన్న చేపలు చాలా ఉన్నాయి. ఓకే వీటిని అయితే పట్టేసుకుందాం, పట్టేసుకొని తినేద్దాం. అరే ఏంటి ఇలా అయిపోయాను? అరే షార్కు! సో గాయస్ నేను వచ్చేసి ఇప్పుడు టైగర్ షార్క్ కింద మారిపోయానంట. అరే యార్ ఏమన్నా ఉందా టైగర్ షార్కు? అమ్మ బాబోయ్ ఎంత డేంజరస్గా ఉంది చూడండి. నా చిన్నప్పుడు నేను ఛత్రపతి సినిమాలో చూశాను, మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను. వామ్మో సేమ్ ఉంది, ఛత్రపతి సినిమాలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది ఆ షార్కు, ఇందులో కూడా సేమ్ అలాగే ఉంది. వామ్మో ఇప్పుడు నేను షార్క్ కింద మారాను కాబట్టి. అరే నాకు చూసారా పైన, నా పైన రెక్క చూడండి పైకి వెళ్తుంది, మనం నీటిలో కొంచెం పై వరకు వెళ్తున్నాం అనమాట. ఓకే గైస్ ఇది వచ్చేసి చేపలు తింటదనమాట. గట్టిగా తినేస్తా చేపలు వచ్చేసి. ఇక్కడ నాకు చేపలు చిన్న చేపలు చాలా ఉన్నాయి. ఎయ్ ఒక్కొక్కటి నోట్లో పెడేస్తున్నాను. 1 2 3 వామో ఎన్నో నోట్లోకి వెళ్ళిపోయి నాకు అరే మొత్తం తింటున్నాను అరిగిపోతుంది. ఇంకా నా కడుపు నాకు ఇంకా ఆకలేస్తుంది, చాలా ఆకలేస్తుంది, ఇంకా తినాలి. ఇక్కడ చిన్న చిన్న చేపలు ఉన్నాయి, వాటిని తింటున్నాను. ఇది ఇంకా సరిపోవట్లేదు, ఉన్న చేపలైతే మనం తినాలి. ఇక్కడ నాకు ఇదేం సరిపోలేదు, ఆకలి తీరలేదు, ఇంకా నాకు కావాలి. ఇది వచ్చేసి ఎక్కువ తింటది అనుకుంటే షార్క్ అయితే, బట్ నాకు ఇక్కడ దగ్గరలో ఏం కనబడట్లేదు. ఒక పెద్ద చేప మనకి కంట పన్నట్లయితే అప్పుడు మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. ఈ చిన్న చేపలు తింటే అరే ఆ పైన చూడండి ఇందాక మనం మారాం కదా రెక్క చేప అలానే ఉంది ఇది. వామ్మో దీన్ని తింటే మొత్తం సెట్ అయిపోద్ది, దీన్ని తినక్కర్లేదు, దీన్ని జస్ట్ చంపేస్తే చాలు మనమైతే మారిపోతాం. ఓకే గాయస్ దీన్ని వచ్చేసి చంపాలి. అది అక్కడే ఉందబ్బా, ఇంకా చావట్లేదు, మనం పైకి వెళ్ళాలి. ఈ చేపల ఏదైనా నాకు అలవాటు అవ్వట్లేదబ్బా, నేనేం చేపని కాదు కదా, నేను ముందు మనిషిలా ఉండేవాడిని, ఇప్పుడు చేపలా మారిపోయాను, నాకు ఏదైనా కొంచెం కష్టంగా ఉంది. సరే దీన్ని అయితే ఒక షాట్ వేద్దాం. ఆ 3 2 1 గో. ఓకే అయిపోయింది, అయిపోయింది గాయస్. సో ఫైనల్లీ దాన్ని అయితే మనం చంపేసాం. అరే అరే ఏమవుతుంది నాకు, అరే తల తిరిగేస్తుందిరా ఏంటిది, అరే. సో గాయస్ మనం వచ్చేసి బ్లాక్ వేల్లా మారిపోయామంట. అరే యార్ ఇది చూడండి సేమ్ బ్లూ వేల్లానే ఉంది. ఇది వచ్చేసి బ్లాక్ వేల్ అనమాట, చాలా చాలా రేర్గా ఉంటాయి. అరే ఇది అరుస్తుంది కూడా, చాలా బాగా అరుస్తుంది. వావ్ సో ఇది వచ్చేసి నేను ఎప్పటి నుంచో చూడాలి చూడాలి అనుకుంటున్నాను. ఇది చాలా రేర్గా కనబడుతుంది, ఇప్పుడు మనం దానిలానే మారిపోయాం. ఇది వచ్చేసి మొత్తం గడ్డే తింటుంది అనమాట, గడ్డి అలానే ఇక్కడున్న మష్రూమ్స్ తింటుంది. ఈ చిన్న చిన్న మష్రూమ్స్ ఉన్నాయి కదా వాటిని కూడా తింటుంది. ఇక్కడ మష్రూమ్స్ మనకి ఎక్కడైనా కనబడుతున్నాయి ఇగోండి, ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి, వాటిని అయితే తినేద్దాం. ఆహా ఆహా చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకైతే. అరే యార్ సూపర్ ఉందబ్బా. అరే ఏమైంది ఇప్పుడు నాకు, ఇదేంటి పెద్దగా అయిపోయాను, అరే పెద్ద తిమింగలం అయిపోయాను నేను. అరే నాకేదైంది, ఒడ్డుకొచ్చేసాను, ఒడ్డుకొచ్చిలా ఆగిపోయానండి. అరే ఏమవుతుందా నాకు, అరే ఆహా. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ నా రూపాన్ని నేను దక్కించుకున్నాను. అరే ఇప్పుడు మనం లేట్ చేయకూడదు, మన రూపం మనకు వచ్చేసింది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి మన సించాన్ గారిని అయితే కాపాడాలి. అరే నా మైండ్ కొంతసేపటి వరకు పనిచేయలేదు, ఎందుకు అంత స్పీడ్గా మారిపోతుందో. లాస్ట్లో చూసారు ఆ చేప ఎంత పెద్దగా ఉందో, తిమింగలం అది. మా బాబోయ్ ఆ తిమింగలం చాలా డేంజరు. ఇంకా నయం మనం ఫాస్ట్గా మారిపోయాం. అది ఒడ్డుకొచ్చేసి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మనకి మన రూపం వచ్చిందనమాట. అంటే మనం చచ్చిపోయినట్లయితే మన రూపం మనకు వస్తుంది. ఇప్పుడు అర్థమైంది, మనం దేని చంపాల్సిన అవసరం లేదు, మనం దేనైనా చంపితే మన రూపం మారుతుంది, దాన్ని చంపినట్లయితే మన రూపం మనకు వస్తుంది. డన్. ఓకే దీని పైకైతే ఎక్కాలి. ఈ కళింగ గాడు చాలా తెలివైన ట్రాప్స్ అయితే వేశాడు, వీడు పైనే ఉంటాడు. ఇంకొంత దగ్గర ఇంకా 5 గంటలు ఉంది, 5 గంటల్లో మనం ఎలా అయినా వెళ్ళాలి. దీని మీద నుంచి వెళ్ళాలంటే చాలా కష్టం. ఏ మాత్రమైనా జారితే మాత్రం కిందనే పడతాం, అస్సలు జారకుండా సేఫ్గా వెళ్ళాలి. అరే యార్ ఇదే, అరే ఇదేంట్రా మరి ఇంత కష్టమైంది పెట్టాడు, వీడినైతే మాత్రం అస్సలు వదిలిపెట్టను. ఓకే గాయస్ మనమైతే మెల్లగా పైకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసాం ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాం. అరే ఇక్కడ నుంచి ఏ మాత్రం మనం కిందన పడిపోయినా, అమ్మో పడిపోయిండేవాడిని. కిందన పడితే మళ్ళీ ఫస్ట్ నుంచి వాటర్లో నుంచి ఎక్కాలి. మనకున్నది చాలా తక్కువ టైం గైస్, ఇంకా 5 గంటలు మాత్రం ఉంది. ఈ 5 గంటలు మనం ఎలా అయినా వినియోగించుకోవాలి, తొందరగా ఎక్కాలి. వచ్చేస్తున్నా గాయస్, ఇక్కడ నుంచి ఇప్పుడు ఆ కిందకి జంప్ చేయాలి. 3 2 1 గో. బాయ్ కింద పడిపోయాను రా, ఇంత కష్టపడి వచ్చాను. అరే మళ్ళీ రావాలా పైకి. ఈసారి దీనిపైకి ఎలా అయినా జంప్ చేయాలి. ఓకే చివరికి మనమైతే జంప్ చేసేసాం, సేఫ్గా వచ్చేసాం. దీన్ని ఎలా అయినా ఫాస్ట్గా ఎక్కాలి. మన సించన్ గారు చాలా ఆపదలో ఉన్నాడు, తొందరగా వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. అరే యార్ దీన్ని ఎలా ఎక్కాలబ్బా, ఎలా ఎక్కినా చాలా డేంజర్గా ఉంది. ఓకే సో ఫైనల్లీ ఒక వే కనబడింది, జాగ్రత్తగా ఎక్కాం. ఇప్పుడు దీనిపైకి ఎలా ఎక్కాలి. అమ్మ పడిపోయాను, అమ్మ మళ్ళీ పడిపోతే మనకు టైం మొత్తం వేస్ట్ అవుద్ది, మళ్ళీ ఎక్కాల్సి ఉంటుంది. నాలో ఉన్న శక్తి మొత్తం ఉపయోగించి మెల్లగా ఎక్కాల్సి ఉంటుంది. ఓకే గాయస్ అరే యార్ జారిపోయేలా ఉన్నామే, చూసుకొని జంప్ చేయాలి, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. పడిపోయాను, అమ్మో పడిపోయాను అనుకున్నా, ఇంకా నయం లాస్ట్కి వచ్చి పడ్డాం ఇక్కడ, లేకపోతే కింద పడితే మళ్ళీ వెళ్ళే వాళ్ళం. ఓకే సో ఫైనలీ దీనిపైకి జంప్ చేసాం, మళ్ళీ సేఫ్గా పైకి వచ్చేసాం. ఇప్పుడు పైకి అమ్మయ్య. ఓకే దీనిపైకి అయితే ఎక్కేసాం. ఓకే దీనిపైకి కూడా వచ్చేసాం, మెల్లమెల్లగా ఎక్కాలి. ఇంకా చాలా అడ్డంకులు పెట్టాడు ఈ కళింగ గాడు, ఎవరన్నా మనుషులు పైకి వస్తారా అనేసి వీడైతే ఇంత కష్టంగా పెట్టాడు. ఆ ముక్కు తిమింగలం గాడి మొహం అయితే మాత్రం చితగ్గొట్టేస్తా, ఆ కళింగ గాడికి అయితే మాత్రం మలింగ బౌలింగ్ వేసి మూతి బద్దలు కొట్టేస్తా. ఓకే అమ్మో జారిపోయేలా ఉన్నాను. మాటల తర్వాత ముందుగా మనమైతే టైంకి వెళ్ళి సించాన్ గారిని కాపాడాలి. ఆ కళింగ గాడి గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు సించాన్ గారిని కాపాడుకోవాలి. ఓకే గాయస్ మనమైతే ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాం. అమ్మయ్య సేఫ్గా ఎక్కేసాం. ఇంత కష్టపడి ఏమాత్రం మనం స్లిప్ అయినా సరే మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది. మాటల్లోనే పడిపోయాన్రా. అమ్మా మనకి టైం లేదు, జంప్ చేయాలి. ఓకే మనమైతే మళ్ళీ ఇంకొక జంప్. ఓకే 3, 2, 1 గో. 3, 2, 1 గో. అమ్మో జస్ట్ మిస్, ఇంకా పడిపోయిండేవాడిని. ఎలా అయినా మనమైతే సేఫ్గా వెళ్ళాలి. రే ఏంట్రా మరీ ఘోరంగా ఎలా పెట్టావు? సో ఇక్కడ చూడండి, ఏ మాత్రమైనా మనం అటు ఇటు చేసినట్లయితే మాత్రం కిందన మొగ్గేసేస్తాం. ఏ మాత్రమైనా జారితే మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే గైస్ సేఫ్గా మనమైతే వచ్చేయాలి. వెళ్తున్నా సేఫ్గానే వెళ్తున్నా, కానీ తర్వాత ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఓకే ఇప్పుడు తిరగాల, ఇక్కడ ఎలా తిరగాలరా ఇక్కడ? ఓకే గైస్ మెల్లగా తిరుగుదాం, అస్సలు కాబడదు. జారిపోతున్నాను, జారిపోకుండా సేఫ్గా వెళ్ళాలి. ఓకే ఈసారి మొత్తం మనం సెట్ చేసుకుందాం. కిందనే ఉన్నాయి రా కాలు, ఏ మాత్రమైనా జారితే కిందనే పడతాం. జంప్ చేద్దాం అంటారా? అరే జంప్ కూడా అవ్వట్లేదు, ఇక్కడ జంప్ చేయడానికి నాకు సపోర్ట్ కూడా లేదు. కొంచెం ముందుకెళ్తే సెట్ అయిపోతుంది. ఓకే వచ్చేసాం సేఫ్. ఏం కంగారు పడకు, మొత్తం మెల్లగా వెళ్తే సెట్ అయిపోయింది. కింద మళ్ళీ పడిపోయాను. ఓకే ఫైనల్లీ మళ్ళీ వచ్చేసాం. మనకి ఇంకా కొంచెం మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే మనం 3 గంటలు వేస్ట్ చేసాం. ఓకే కిందకు వచ్చేసానా? ఏంట్రా మొత్తం ఎలాంటి ట్రాప్లు ఏర్పాటు చేసావు? ఇక్కడి నుంచి నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదే. ఏ మాత్రమైనా జారితే మళ్ళీ వెళ్ళి సముద్రంలో పడతాం. చూసుకొని వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటారు? ఓకే కిందకు వచ్చామా? ఆహా ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఉంది చూడండి. ఇక్కడి నుంచి అక్కడికైతే జంప్ చేసేసాం సేఫ్గా. ఓకే గైస్ సో ఆల్మోస్ట్ మనమైతే వచ్చేసాం. అమ్మో సేఫ్గా ఎక్కాలి. సో కొంచెం ఏమాత్రమైనా అటు ఇటు చేసినట్లయితే మళ్ళీ మనం సముద్రంలో పడి మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 2 గంటల సమయం మాత్రమే ఉంది. ఓకే మెల్లగా మనమైతే చూసుకొని ఎక్కేద్దాం. ఓకే సేఫ్గా వచ్చేసాం, ఇంకా కొంచెం మాత్రమే ఉంది. ఆల్మోస్ట్ మనం కళింగ గారి దగ్గరికి వెళ్తున్నాం. అరే యార్ ఇంకా 2 గంటల్లో ఏమాత్రమైనా మనం లేట్ చేస్తే మాత్రం మన సించాన్ గారిని మనం కోల్పోతాం. రే సించాన్ నువ్వేం కంగారు పడకరా, ఆ కళింగ గారి ముక్కు బద్దలు కొడతారా. రే ఓ ఓ ఓ ఓ ఓ ఏంట్రా ఎగిరిపోయాను. అరే రే సేఫ్ అమ్మా, మళ్ళీ పడిపోయాను. 1 hour later. ఈసారి మనమైతే చూసుకొని జంప్ చేయాలి. ఓకే 3, 2, 1 గో. అమ్మా నాకైతే మాత్రం ఓపిక నశించిపోయింది. ఇంకా 1 గంట మాత్రమే ఉంది. 1 గంటలో ఎలా అయినా మనమైతే వెళ్ళాలి, ఇంకొంచెం సమయం మాత్రమే ఉంది. ఓకే గైస్ ఇక్కడ నుంచి ఆ రింగ్లోకి జంప్ చేయాలంట. ఓకే ధైర్యం తెచ్చుకొని జంప్ చేసేసాం, సేఫ్గా వచ్చాం. అమ్మ బాబోయ్ ఏ మాత్రమైనా తేడా అయితే కింద పడతాం. అరే నడలేకపోతున్నాను. సరే మనం ఇప్పుడు వచ్చేసి ఒంగోని నడాలనుకుంటా. ఓకే ఒంగున్నాను, ఒంగోని మెల్లగా నడాలి. ఓకే అడుగులో అడుగు మెల్లగా అడుగులో అడుగేసుకుని మనమైతే వచ్చేసాం సేఫ్గా. ఇక్కడ జంప్ చేయాలి. అమ్మో ఏ మాత్రమైనా జారితే మాత్రం కింద పడేవాళ్ళం. ఓకే ఆల్మోస్ట్ వచ్చేసినట్టుగా ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే. వచ్చేసాం. సో కొంచెం ముందుకెళ్తే మొత్తం సెట్ అయిపోతుంది. ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి దీనిపైకి జంప్ చేయాలనుకుంటా. డైరెక్ట్గా జంప్ చేసేద్దాం మనం, మళ్ళీ దాని మీదకి ఎవరు వెళ్తారు. ఓకే జంప్. సేఫ్ చూసుకోకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకే ఏమన్నా ఎక్కనా? ఓకే గైస్ ఆల్మోస్ట్ అదిగోండి కళింగ గారు మనల్ని చూడలేదు. ఆ కళింగ గారు అక్కడ వచ్చేసి సించాన్ గారి దగ్గర డ్యాన్సులు చేస్తున్నాడు. ఎంత ధైర్యం రా నీకు కళింగ, అయిపోయావరా నువ్వు నా చేతిలో. చెప్తున్నా కదా వస్తున్నా నీ దగ్గరికి. ఇప్పుడు మనం వచ్చేసి లాస్ట్ ఇది అనమాట. ఇక్కడ స్లిప్ అయితే మళ్ళీ మనం వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు చప్పుడుతోని కళింగ గారు కూడా అలర్ట్ అయిపోతాడు. వాడు తెలియకుండా సైలెంట్గా వెళ్ళాలి, సడన్గా వెళ్ళాలి. ఓకే కళింగ అరే ఏంట్రా రెడీగా ఉన్నావా? ఏంట్రా చూసేసావా? నన్ను మమ్మల్ని చంపుతావరా? వెనక నుంచి వచ్చి వెన్ను పొడి తీస్తావరా? నువ్వు నా చేతిలో అయిపోయావరా? ఏంట్రా ధనుగా బలుపు బాగా పెరిగిందా? నువ్వు ఇక్కడి వరకైతే రాగలిగావు, కానీ నా చేతిలో నుంచి తప్పించుకొని వెళ్ళలేవు. కిందనొచ్చేసి మా షార్క్, మా సొర చేప తమ్ముళ్ళు అందరూ ఆకలితో ఉన్నారా. బంపర్ ఆఫర్, ఒక్కడు కాదు ఇద్దరు, మీ ఇద్దరిని కిందకే పంపిస్తారు. రే కళింగ మంచిగా చెప్పాలనుకున్నాను, కానీ కొడుతున్నావురా నువ్వు, కానీ కొడుతున్నావు. రే 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 తీసుకురా, ఒక్క గుద్దుకు లేవు నన్ను మాట్లాడతావురా. ఓకే వాడు కిందన పడిపోయాడు సించాన్. ఇక లేట్ చేయకుండా మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఈ వాటర్ ఉండే ప్లేస్లో ఆ కళింగ గారు సడన్గా వస్తున్నాడు. ఎవరిని వచ్చి ఎవరిని ఎత్తుకెళ్ళిపోతున్నాడు తెలియట్లేదు. తనువన్నా ఇందాక నుంచి జరిగింది కళా నిజమా? ఇంతకి నువ్వేనా వచ్చింది? అక్కడ నువ్వు నాకు చచ్చిపోయినట్టు కనబడ్డా. తనువన్నా నువ్వేనా ఇది? సించాన్ ముందొచ్చి నా వీప్ మీద ఎక్కువ మొత్తం చెప్తా. ओके इप्पुडु మనం డైరెక్ట్ గా ఒడ్డుకి వెళ్ళిపోదాం పారాచూట్ తీసుకున్నాను ఓకే సేఫ్ గా మనమైతే ఒడ్డుకి వెళ్ళిపోదాం తనువన్న నేను నమ్మలేకపోతున్నా నేను బతికనా ఎలా తనువన్న థాంక్యూ తనువన్న కాపాడినందుకు నేను నా సించాన్ చిన్ని తమ్ముడురా నిన్న ఎలా వదులుతాను తనువన్న కానీ ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడారు నీకు ఎలా కాపాడారు నాకు అర్థం కావట్లేదు ఇంతకీ ఏం జరిగిందో చెప్తా వినరా అప్పుడు నాకు అలా జరిగిన సమయంలో మీరు వెళ్ళిపోయిన తర్వాత నాకు రంగబాబా వచ్చి ఒక మార్గం చూపించాడురా చెప్పు రంగబాబాకి జై రంగబాబా థాంక్యూ రంగబాబాకి జై అటు వెళ్ళి చూద్దాం